బెహ్రా ఆసుపత్రి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. గోపాలపట్నం జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు వారి బెహ్రా ఆసుపత్రి ఆదివారం విశాఖ శ్రీ శారదా పీఠం స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి టీటీడీ చైర్మన్ విశాఖపట్నం అనకాపల్లి సీతారామరాజు, కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమారి, ఎంపీ ఎంవీ పి సత్యనారాయణ, పెందుర్ది ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్ది మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, నగర కార్పొరేటర్లు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వారందరికీ బెహ్రా మరియు వారి కుమారులు డాక్టర్ బెహ్రా చైతన్య, డాక్టర్ బెహ్రా విజయ్ దుసాల్వాలు కప్పి పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఆసుపత్రి మెమెంటో వారికి అందజేశారు. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామి మాట్లాడుతూ, ప్రతి ఒక్క పేదవానికి వైద్యం అందేటట్టుగా బెహ్రా ఆసుపత్రి నిర్మాణం జరిగిందని, గోపాలపట్నం పెందుర్ది పరిసర ప్రాంతాల్లో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం జరగడం గర్వంగా ఉందని, వారికి ఆ రాజశ్యాముల ఆశీస్సులు మండిగా ఉంటాయని అన్నారు. ఎన్నో సేవలు చేసి ఎంతోమంది పేదవాళ్ళకి సహాయ సహకారాలు ఎంతో అడ్వర్టైజ్మెంట్ లేకుండా చాలా ప్రేమకు పాల్గొని చాలా ఇష్టం. అటువంటి బెహ్రా భాస్కర్ వాళ్ళ భార్యకి అవి కూడా అందరికీ ఒక రకమైన సేవ చెయ్యాలి, వైద్య సేవలు అందించాలని బెహ్రా హాస్పిటల్ అనే పేరుతో ఈరోజు నుంచి ప్రారంభించి సేవలు చేయడానికి ఇంత గొప్ప నిర్మాణం చేసి అన్ని రకాల టెస్టులు, అన్ని రకాలు అనారోగ్యానికి కారణమైన వాళ్ళకి అందరికీ సేవలు అందించిన బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిన విధంగా బెహ్రా భాస్కర్ని అభినందిస్తూ, ఈ హాస్పిటల్ అందరికీ చాలా చక్కగా ఉపయోగపడి అనారోగ్యవంతులైన వాళ్ళు ఆరోగ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నారు.